రూట్ మార్చిన చంద్రబాబు వైసీపీ కంచుకోటలో బలపడేలా వ్యూహం ప్రాజెక్టుల పరిశీలన పేరుతో పర్యటనలు ముందుగా సీమలు మరీ ముఖ్యంగా కడపలు జగన్ను దెబ్బకొట్టేందుకు కొత్త ఎత్తుగడ నెల్లూరు వైసీపీలో చీలికలతో టీడీపీ ప్లాన్ సక్సెస్ కడప కర్నూల్ నుంచి చీలికలపై దృష్టి అధికార వైఎస్ఆర్సీపీపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రూట్ మార్చారు జగన్ సర్కార్ టార్గెట్ గా కొత్త గేమ్ మొదలుపెట్టారు జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచడమే లక్ష్యంగా దూకుడు పెంచారు వైఎస్ఆర్సీపీని లక్ష్యంగా చేసుకుని రాయలసీమలు మెజారిటీ సీట్లు గెలుచుకునేలా ప్లాన్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీకి పట్టున్న జిల్లాల్లో జగన్ను దెబ్బకొట్టడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసిన కర్నూలు నెల్లూరు కడపలపై చంద్రబాబు బాణం ఎక్కుపెట్టారు ఇప్పటికే నెల్లూరులో వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్లిపోయిన ముగ్గురు ఎమ్మెల్యేలను తన గూటికి చేర్చుకోవడంలో బాబు సక్సెస్ అయ్యారు ఆ తర్వాత కడప కర్నూలుపై దృష్టి సారించారు ఇప్పటికే నారా లోకేష్ పాదయాత్ర ద్వారా రాయలసీమను చుట్టొచ్చారు ఇక చంద్రబాబు కూడా తరచూ రాయలసీమ పర్యటనలు చేస్తున్నారు ఇటీవల లోకేష్ రాయలసీమ పర్యటన విజయవంతమైందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి ముఖ్యంగా జగన్ సొంత జిల్లా కడపలో లోకేష్ కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందని తమ్ముళ్ళు చెప్పుకుంటున్నారు జగన్ కుప్పంపై గురిపెడితే బాబు పులివెందులపై ఫోకస్ పెడుతున్నారు కుప్పంలో ఈసారి బాబును ఓడగొట్టి తీరుతామని వైసీపీ అంటుంటే లక్ష మెజారిటీ తగ్గకుండా చూడాలని బాబు స్పెషల్ టీమును కుప్పంలో రంగంలోకి దింపారట అదే సమయంలో తన కుప్పాన్ని టచ్ చేసిన జగన్ కు గిఫ్ట్ ఇస్తానంటూ చంద్రబాబు పులివెందులపై గురిపెట్టారు నెల్లూరు మాదిరే కడప నుంచి భారీగా నేతలను చేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు అదే సమయంలో బాబు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల పరిశీలన పేరుతో జగన్పై ఇరిగేషన్ ఆట మొదలు పెట్టారు ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్సీపీని ఇరుకును పెట్టాలని ఎత్తుగడతూ కొత్త పందాను ఎంచుకున్నారు వైఎస్ఆర్సీపీ అధికారులకు వచ్చినప్పటి నుంచి ఏం చేసింది ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి రాజధాని సంగతి ఏమిటి ఇలా ఏ ఒక్కటి వదలకుండా అన్ని విషయాలను ఏపీ ప్రజానికానికి తెలియజేయడానికి హైటెక్ పద్ధతిని ఎంచుకున్నారు ముందుగా సీమ జిల్లాల్ని ఎంచుకున్నారు తమ హయాంలో జగన్ పాలనలో ప్రాజెక్టుల పనితీరు ఎలా ఉందో చెబుతానంటూ బాబు బయలుదేరారు టీడీపీ హయాంలో ఎన్నెన్ని ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి అనే విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేసిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా ప్రతిరోజు ప్రాజెక్టుల వద్దకు వెళ్లడంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనను ప్రతి పల్లెకు చేరేలా P4 LED డిస్ప్లేతో కూడిన వాహనాలను పంపుతున్నారు సీఎం వైఎస్ జగన్ ను రాయలసీమ ద్రోహిగా అభివర్ణిస్తూ మైలేజ్ పెంచుకుని ఎత్తుగడ చేశారు చంద్రబాబు టెక్నాలజీ ఉపయోగించుకుని తన హయాంలోని సాగునీటి ప్రాజెక్టుల డేటాను సమర్పించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు అయితే ఈ వాదనలను ఎదుర్కోవడానికి వైఎస్ఆర్సీపీకి సమర్థవంతమైన నాయకులు లేకపోగా ప్రజలు చంద్రబాబు మాటలను విశ్వసిస్తున్నారు ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యాల గురించి చంద్రబాబు మీడియా సమావేశాలు కూడా నిర్వహించారు ఇప్పుడు 10 రోజుల పాటు వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల పరిశీలన పర్యటన పెట్టుకున్నారు పెన్నా నుంచి నాగావళి వరకు వివిధ నదులపై ఉన్న ప్రాజెక్టులను పరిశీలించి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేలా ప్లాన్ చేసింది ముందుగా నంద్యాల జిల్లా నుంచి చంద్రబాబు పర్యటన ప్రారంభమైంది బుధవారం కడప జిల్లాలోని జమ్మలమడుగు పులివిందులలో చంద్రబాబు పర్యటన ఖరారైంది పులివిందులలో చంద్రబాబు పర్యటన రోడ్ షో బహిరంగ సభ రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది గండికోట ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాలను పరిశీలన ద్వారా జగన్ ను ఇరుకుని పెట్టాలని వ్యూహంతో బాబు ఉన్నారు మరొకవైపు వైఎస్ వివేక హత్య కేసులో వైఎస్ఆర్సీపీని రాజకీయంగా అప్రతిష్టపాలు చేయడం కేసుకు సంబంధించి ప్రత్యేకంగా వెబ్సైట్ ను రూపొందించడం సిబిఐ విచారణ వైఎస్ఆర్సీపీ స్పందనలను టీడీపీ యెల్లో మీడియా చురుగ్గా చేస్తున్నాయి ఇటువంటి ప్రయత్నాలు విద్యావంతులు తటస్థ వ్యక్తులపై ప్రభావం చూపుతాయి మరొకవైపు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల వంటి సమస్యలపై సీఎం వైఎస్ జగన్ స్పందించకపోవడం ఆయన నాయకత్వంపై ఆందోళన కలిగిస్తోంది రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఎట్టు పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వకూడదని చంద్రబాబు అన్నారు ఈ క్రమంలోనే జనసేన బీజేపీలతో పొత్తుకు సిద్ధమవుతున్నారు
అయితే పవన్ను కమలనాథులను నమ్మే పరిస్థితుల్లో లేని బాబు సొంతంగానే గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా దాదాపు సమీక్షలు పూర్తి చేశారు. అభ్యర్థులను కూడా చాలా వరకు ఫిక్స్ చేశారు. ఇప్పుడు జగన్ సర్కార్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. ప్రాజెక్టులు ఒక్కటే కాదు, అన్ని రంగాల విషయంలోనూ జగన్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారట. సీమలో టూర్ ముగిశాక చంద్రబాబు కోస్తా ప్రాజెక్టులు, ఆ తర్వాత పోలవరం వద్దకు వెళ్లే అవకాశం ఉంది. మామూలుగా అయితే ఎన్నికలకు సన్నాహకంగా చేసే పర్యటనలు, బహిరంగ సభలు లేదా రోడ్ షోలతో పూర్తి చేస్తారు. కానీ చంద్రబాబు తన స్టైల్ మార్చారు. గత 4 ఏళ్లుగా పనులు జరగడం లేదని, టీడీపీ ఉన్నట్లయితే ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేవని, ఆ ప్రాంతవాసుల రాత మారిపోయేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మళ్లీ టీడీపీ వస్తేనే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందని, జగన్ వల్ల కాదని ఓటర్ల మనసులోకి బలంగా పంపేందుకు ఈ టూర్లను ఉపయోగించుకుంటున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టులపై పర్యటనలు పూర్తయిన తర్వాత ఆయన పారిశ్రామిక రంగంపై ప్రజెంటేషన్లు ఇచ్చి పర్యటనలు జరిపే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ తరువాత రోడ్లు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం వంటి వాటిపైన చంద్రబాబు ప్రజల ముందు వాస్తవాలను పెడతారని చెబుతున్నారు. మొత్తంగా వైఎస్ఆర్సీపీని అన్ని వైపుల నుంచి హస్తదిగ్బంధనం చెయ్యాలని బాబు వేస్తున్న పాచిక వర్కౌట్ అవుతుందా? వైఎస్ఆర్సీపీ ఏ విధంగా ఎదుర్కొంటుంది అనేది వేచి చూడాలి.